మంచిదేనండి, ఇప్పుడే వచ్చాను. సో ఇది బేసిక్గా వైట్ వెరైటీ. సో అది ముదురు తోటలో చూద్దామండి. ఆర్ చికెన్, మా కోళ్ళు ఆర్ హ్యావింగ్ హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్. సో ఇఫ్ యు సీ దిస్ పోల్, దెర్ ఆర్ అట్లీస్ట్ 20-30 ఫ్రూట్స్ అ పోల్ దీనికి కూడా. So any fruit that you take, and take it, any fruit, it will definitely come around 400 grams. Five, 6 inches height unnai. You see, kollu, they're having very healthy food. So ఈ ఫ్లవర్ ఈరోజు బ్లూమ్ అవుతుంది. ఇది అ క్వాలిటీ ఆఫ్ ద ఫ్లవర్, యూ వుడ్ నాట్ సీ దిస్ క్వాలిటీ ఆఫ్ అ ఫ్లవర్ ఇన్ ఎనీబడీస్ వెరైటీ అండి. యూ విల్ సీ లెంత్ ఆల్మోస్ట్ లైక్ 18 inches లెంత్ ఉంది. నేను ఐమ్ 6 feet టాల్ పర్సన్ అండి. ఓకే, సీ దిస్ వన్. ఈ ఈ పెటల్స్ ఏదైతే ఉన్నాయో వైట్ and greenish pink. Okay, so good density of the fruits actually. There is one fruit, you see, it's eye-catching, and the camera lo sun evening ayyesarike opposite direction ayyesarike catch avvatledu, but naaku real ga aithe you would love this fruit looking at it, the nature, the color of it. But maaku natural enemies chaala unnai ikkada, avi tinnai dinni. You see, అవి తిన్నాయి, బట్ స్టిల్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఫ్రూట్. ఒక 300-350 అలా వస్తుంది వెయిట్. ఓకే, తిన్నాయి అంటే బేసికలీగా ఉడతలు, స్కోల్స్ తిన్నాయి. ఫైన్, దే వాటర్ రేషియో కూడా వాటికి వెళ్ళాలి కదా. సో మనం ఆర్గానిక్ చేసేటప్పుడు కోళ్ళు ఇలా వదిలిపెట్టి కలుపు తినేసి ఎన్ని చేసేటప్పుడు వీ కెనాట్ ఎక్స్పెక్ట్ 100% of the nature produce is given to us. ఈ ఉడతలు మనకి ఇట్లా అనిపిస్తుంది కానీ ఫ్రూట్ ఇలా డ్యామేజ్ చేసినాయి, క్రాప్ నష్టం అని. బట్ దే ఆర్ లైక్ ఫ్రెండ్లీ యానిమల్స్ అండి. వాళ్ళు ఇప్పుడు చాలా పురుగులు తింటాయి, అవి దోమలు తింటాయి, న్యాచురల్ ఇన్సెక్ట్స్ తింటాయి. ఆ ఇన్సెక్ట్స్ అన్నవి అదర్వైజ్ వుడ్ హార్మ్ యువర్ క్రాప్ అన్నమాట. Okay, so you can see the density of flowers and fruits. So
ది ఫ్రూట్స్ వుడ్ కమ్ అరౌండ్ 450-500 grams ఈజీగా వస్తాయండి ఇవి. Density of the fruits. For example, if you take this particular pole, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, at least 24 varaku unnayandi. At least 24 ante average ga meeku 250 grams vachina kuda average ga 20 cheskondi meeku, right? అట్లీస్ట్ ఒక 5 kilos ఆఫ్ ఫ్రూట్ అనమాట. 5 kilos పర్ పోల్ అంటే మీకు 150 rupees ఇంటూ 5 kgs, రైట్? సో 750 rupees పర్ పోల్ ఆన్ అన్ యావరేజ్గా. సో 20 కాదండి, 10 fruits పెట్టుకోండి, 3 kgs పర్ పోల్. నా దగ్గర 2500 poles ఉన్నాయి ఇవి. సో 2500 poles ఇంటూ 3 kgs పెట్టుకోండి, 7.5 tons. సో ఈ హార్వెస్ట్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 5 to 7 tons మినిమం అండి, బేర్ మినిమం. బికాజ్ యూ సీ ఎనీ పోల్, యూ విల్ నాట్ సీ ఎనీ పోల్ లెస్ దెన్ 10 fruits అట్లీస్ట్. సైజెస్ కూడా ఈసారి మంచిగా వచ్చినాయి, యూ ఆర్ వెరీ గుడ్ ఇన్ సైజ్. సో మా దగ్గర ఉన్న ఆవులతోని న్యాచురల్ కంపోస్ట్ ఎవ్రీ 2 మంత్స్కి వేస్తూనే ఉంటాం. యాక్చువల్గా పండిన ఫ్రూట్ ఎక్కడన్నా ఉంటే అండి ఇంత ఐ క్యాచింగ్గా ఉంటుందంటే. ఈ కెమెరాలో నేను యాక్చువల్గా ఈ సెట్టింగ్స్ అవి మార్చలేదు, ఇట్స్ ఎ న్యాచురల్ వ్యూ. యూ వుడ్ లవ్ సీయింగ్ దిస్ ఫ్రూట్ అండి, రియలీ. ఎంత ఒక మీరు ఎంత దూరంలో ఉన్నా కానీ ఈ ఫ్రూట్ క్యాచ్ అవుతుంది. అట్లీస్ట్ 450 grams ఉంటుంది. నా చెప్పా కదా, ఐఎమ్ లైక్ ఆల్మోస్ట్ 6 feet టాల్ ఉంటాను. సో సీ ద ఫ్రూట్.